మెదక్ జిల్లా రామయ్యంపేట నుంచి నూతనంగా నిర్మిస్తున్న మెదక్ ఎల్కతుర్తి బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని, ఈ రోడ్డు నిర్మాణంలో పేదలు భూములు కోల్పోతున్నామని బాధితులు రామయ్యంపేటలో రాస్తారోకో నిర్వహించారు. మెదక్ ఎల్కతుర్తి నిర్మాణంలో భాగంగా రామయ్యంపేట అక్కనపేట రైతులు భూములు మరియు రామయ్యంపేటలోని నివాస భూములు కోల్పోతున్నామని, అందుకు సంబంధించిన నోటీసులు తమకు వచ్చాయని, వెంటనే ఈ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ఆపివేయాలని, పూర్తిగా రద్దు చేయాలని రైతులు మరియు నివాస భూములు కోల్పోతున్న రామయ్యంపేట వాసులు నేడు మెదక్ రామయ్యంపేట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా భూమి కోల్పోతున్న రైతులు భూ నిర్వాసితులు మాట్లాడుతూ, నిరుపేదలమైన తమ విలువైన భూములు ఈ రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్నామని, ఈ భూమిని కోల్పోతే తమకు దిక్కేమీ లేదని, కావున వెంటనే రోడ్డు నిర్మాణాన్ని ఆపివేయాలన్నారు. ఈ భూమిని కోల్పోతే తమకు దిక్కేమీ లేదని, కావున వెంటనే రోడ్డు నిర్మాణాన్ని ఆపివేయాలని భూమిని కోల్పోతున్న రైతులు భూ బాధితులు డిమాండ్ చేశారు. నేడు రామయ్యంపేట తహసీల్దార్ కు వారు తమ సమస్యలతో తెలిపారు. అనంతరం మెదక్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. రామయ్యంపేట పోలీసులు రాస్తారోకో చేస్తున్న వారికి నచ్చ చెప్పి రాస్తారోకోను విరమింప చేశారు. ఈ రోజు ఏమని అంటే ఆడియో గారు ప్రతి ఒక్క వారికి నోటీస్ పంపిండు బైపాస్ పోతుందని. అది ఏ ఆధారం లేకుండా గూగుల్ పే చేసినామని, నా గూగుల్ మ్యాప్ అని చెప్పి మీ భూమి పోతుంది అందరికీ ఏంటి నోటీసులు పంపిండు. నోటీసులు పంపి ఆయన ఏం చెప్పిండు, 18 తారీఖు నాడు రైతులు అందరూ ఉండరు రామంపేట రైతులు, మేము అందరికీ ఎవరేమి పోతున్నాయి అనేది మేము చెప్తాము, రూట్ మ్యాప్ మీకు అర్థం చేస్తామని చెప్పిండు. ఈ రోజు అందరు రామంపేట రైతులము ఎవరెవరికి నోటీస్ ఇచ్చిండో అందరం వచ్చి మేము ఇక్కడ రెండు మూడు గంటలు వెయిటింగ్ చేసినాం. తహసీల్దార్ మన ఆడియో గారు రాలేదు. రానందున ఎంఆర్ఓ గారికి మా రామాయణపేట వరకు ఇప్పటి వరకు ఆడియో గారికి కలెక్టర్కు ఎమ్మెల్సీకి 3 సంవత్సరాల నుంచి మేము అందరికీ రోడ్డు వద్దని మేము అప్లికేషన్ ఇవ్వడమైంది. మాకు నోటీసులు బైపాస్ రోడ్డుది అద్దన్నాకు ఒక 4 ఏళ్ళకులే పోరాటం చేస్తున్నాము 2018 నుంచి. అయినా గవర్నమెంట్ మొండి వైఖరితోని ఈరోజు జబర్దస్తిగా ఒక 3 రోజుల కిందట మాకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు ఎట్లా జారీ చేసిరంటే దానికి ఒక రూట్ మ్యాప్ లేదు, ఏది లేదు. మేము ఫస్ట్ నుంచి బైపాస్ అద్దనే నిర్ణయించుకున్నాం. ఎన్నో మాటల కలెక్టర్కు ఆర్డీఓకు అందరికీ మేము నెవరన్నా సమర్పించినాం. అయినా దాన్ని మొండిగా వినకుండా శాటిలైట్ ద్వారా సర్వే చేయించి అందరికీ నోటీసులు ఇచ్చేసి మీరు జబర్దస్తిగా సంతకాలు పెట్టండి, మీ భూ హక్కు పత్రాలు సమర్పించురని ఆల్రెడీ అధికారులు ఒత్తిడి చేయడం మేరకు ఈరోజు మేము అందరం ఎంఆర్ఓ ఆఫీస్ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మా అన్నకి రోడ్డు పోతే మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు